హాయ్ కమాండోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన నోటిఫికేషన్లు అయితే వచ్చాయి. ఇప్పుడు అందరికి ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, అసలు జోనల్ వేకెన్సీస్ వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయి, అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, నేను ఏ జోన్ ఎంచుకోవాలి, ఏ జోన్ లో పెట్టుకుంటే నాకు జాబ్ వస్తుంది అన్నటువంటి సందేహాలు అయితే ఉన్నాయి. ఉన్నాయా మీకు? మరి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి, మీకు మంచి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను నేను. అయితే మొదటగా ఎవరైతే నోటిఫికేషన్ పూర్తిగా చదువుతారో వాళ్ళకైతే దీని మీద మంచి క్లారిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంతవరకు కూడా ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు కూడా ఎక్కడ యూట్యూబ్లో కూడా మీకు క్లారిఫికేషన్ ఇచ్చి ఉండరు. బట్ ఇచ్చినట్లయితే వెరీ గుడ్, బట్ లేనట్లయితే ఈ వీడియోని అయితే మీరు ఎండ వరకు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇది చేదు వార్త మంచి వార్త అన్నది ఒకసారి మీరే కామెంట్ రూపంలో పెట్టండి. అసలు దీనివల్ల మనకు ఉపయోగం ఉందా లేదా కూడా మీరే చెప్పండి నాకు. ఓకే, రైట్. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐకి వీడియోలు చేశాను, అప్లికేషన్ ప్రాసెస్ కూడా కానిస్టేబుల్ కి ఆల్రెడీ చేశాను నేను, లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను. ఒకవేళ మీరు ఆ వీడియో చూసినట్లయితే మీరు అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, రైట్. అయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి జోనల్ వైజ్ వేకెన్సీస్ కి చూసినట్లయితే, జోనల్ వైజ్ వేకెన్సీ నేను ఆల్రెడీ నేను కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చెప్పాను, దాంట్లో జోనల్ వైజ్ వేకెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఎప్పుడు వస్తుంది ఏంటి, వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తానని చెప్పాను. సో ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నోటిఫికేషన్ ఆధారంగా కూడా నేను మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. అసలు వస్తాయా రాదా అని వచ్చినట్లయితే, ఒకవేళ రాకపోతే దానికి గల కారణాలు ఏంటి, ఎక్స్ప్లెనేషన్ విత్ ప్రూఫ్. దీన్ని పెద్ద చేదు వార్త అని నేను మాత్రం చెప్పగలను. అది అంటే మన తెలుగు యాస్పిరెంట్స్ కి ఒక విధంగా చెప్పాలంటే అసలు ఇది హెవీ కాంపిటీషన్ అని చెప్పొచ్చు. ఎందుకు అన్నది మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ పట్టడం ఈసారి కష్టమే, ఎందుకు అన్నది ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే దీంట్లో నేను ఏది కల్పితం చేసి చెప్పట్లేదు, గమనించండి. దీంట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పాయింట్లని పూర్తిగా ఒకటికి నాలుగు సార్లు చదివి దాన్ని కొంతమంది నిపుణులచే డిస్కస్ చేసి మీ వరకు అయితే తీసుకురావడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఇది కరెక్ట్ 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ కనుక అందరికీ షేర్ చేసినట్లయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. అసలు ఈ జోనల్ వైజ్ వేకెన్సీస్ ఈసారి రావండి, 100% రాకపోవచ్చు కాదు 100% రావు. ఎందుకు రావు అన్నదానికి నేను మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ ప్రూఫ్తో సహా ఇస్తాను నేను. ప్రూఫ్తో సహా ఏంటి, నోటిఫికేషన్లు ఎస్ఐ కానివచ్చు కానిస్టేబుల్ కానివచ్చు ఒకసారి పూర్తిగా చదవండి మీరు. దాంట్లో నేను పాయింట్ వైజ్ కొన్ని చెప్తాను నేను ఎందుకు రావు అన్నానికి గల కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే పోస్టింగ్స్ లో 1.15 లో పోస్టింగ్ ఆర్డర్స్ అంటే అలాట్మెంట్ టు ద జోన్స్ అంటే సెలక్షన్ అయిపోయిన తర్వాత ఆర్పిఎస్ఎఫ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గౌన్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ద్వారా పంపించడం జరుగుతుంది అని చెప్పారనమాట. అంటే జోనల్ వారు కాదు, ఆర్ఆర్బిఏ డైరెక్ట్ గా రిక్రూట్ అంటే డైరెక్ట్ గా పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే పాత నోటిఫికేషన్ లో చూసుకున్నట్లయితే ఈ పాయింట్ వేరేగా ఉందన్నమాట. నెక్స్ట్ సెకండ్ అది 1.5 నోటిఫికేషన్ లో 1.5 మల్టిపుల్ అప్లికేషన్స్ రిజెక్టెడ్ అంటే ఒకటి కంటే అంటే కానిస్టేబుల్కి ఒకటి కంటే ఎక్కువ పెట్టకూడదు, అదేవిధంగా ఎస్ఐకి ఒకటి కంటే ఎక్కువ పెట్టకూడదు, కానిస్టేబుల్కి ఒకటి ఎస్ఐకి ఒకటి పెట్టుకోవచ్చు. అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ రిజెక్టెడ్ బట్ జోన్స్ గురించి ఎక్కడ కూడా మల్టిపుల్ జోన్ అప్లై చేయకూడదు అని మెన్షన్ చేయలేదు. కానీ ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఏఎల్పీలో కానీ టెక్నీషియన్ లో కానీ అప్పుడు అక్కడ మాట్లాడడం జరిగింది అనమాట, మల్టిపుల్ జోన్స్ పెట్టినా సరే అది రిజెక్టెడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ పాయింట్ మాడిఫికేషన్ 15th పాయింట్ చూసుకోండి, 15th పాయింట్ లో మాడిఫికేషన్ నాట్ మెన్షన్డ్ అబౌట్ ది జోన్స్. మాడిఫికేషన్ లో అంటే మాడిఫికేషన్ లో మీకు ఫోన్ నెంబర్ మార్చడానికి అవ్వదు, ఈమెయిల్ మార్చడానికి అవ్వదు, అదేవిధంగా ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది. కానీ ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్ మీరు ఒకసారి చూడండి, దాంట్లో జోన్స్ కూడా మార్చడం అవ్వదు అని చెప్పేసి జోన్ల వైజ్ కూడా చెప్పడం జరిగింది అనమాట, మీ జోన్ కూడా మార్చడం అవ్వదు అని చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఏఎల్పిలో టెక్నీషియన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ ఇక్కడ లేదు. ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. అంటే ఫైనల్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినట్లయితే, నేను ఆల్రెడీ మార్నింగే ఆన్లైన్ అప్లికేషన్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, దేర్ ఈజ్ నో జోనల్ ఆప్షన్. అంటే జోన్కి సంబంధించినటువంటి అంటే మీరు ఏ జోన్కి పెట్టుకోవాలనుకుంటున్నారు, సౌత్ జోన్కా లేదా సెంట్రల్ జోన్కా లేదా నార్త్ జోన్కా అని ఎక్కడా కూడా అడగలేదు. అంటే ఈసారి ఖచ్చితంగా జోనల్ వేకెన్సీ అనేవి లేదు. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు ఆల్ ఇండియా వైడ్ కాంపిటీషన్ ఈసారి ఉంటుంది. ఆల్ ఇండియా వైడ్ కాంపిటీషన్ అంటే ఈసారి తట్టుకోవడం ఎంత కష్టమే. సో మీ ప్రిపరేషన్ ఎంతలా ఉండాలన్నది ఒకసారి చూసుకోండి క్లియర్గా. ఇంకో మాట ఏంటంటే, జోనల్ వైజ్ వేకెన్సీస్ వచ్చే అవకాశం లేదు. మనకి ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్ కాంపిటీషన్ ఉంది, ఆల్ ఇండియా వైడ్ మాత్రమే మీరు
కామెంటేటర్ గా చదవాల్సిన అవసరం అయితే ఉంది. సో దీన్ని మనసులో పెట్టుకుని మీ యొక్క ప్రిపరేషన్ ని మరింత స్ట్రాంగ్ చేసినట్లయితే మాత్రమే మనకి జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా మంచి అప్డేట్స్ ఉన్నట్లయితే మీ ముందు ఖచ్చితంగా తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. జై హింద్.